ఆ కీచక డాక్టర్ మాకొద్దంటూ నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట వైద్య సిబ్బంది నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం వైద్య సిబ్బంది మాట్లాడారు. తమ సిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్ ఠాగూర్ మహిళా వైద్య సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో ఇతనిపై ఎన్నో ఆరోపణలు, కేసులు కూడా నమోదై ఉన్నాయన్నారు. వెంటనే కీచక డాక్టర్ ఠాగూర్ని విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ చక్రధరబాబు, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీలు స్పందించి డాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది, నర్సులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత అనే ఘోషించే ప్రభుత్వంలో ఇప్పుడు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒక మహిళా డీడీఓని తీసేసి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక అసభ్యంగా లైంగికంగా వేధించే ఒక డాక్టర్ కి డీడీఓ పదవి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టో పై అధికారులు వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు చాలా సార్లు ఈ విషయం మీద అంతకు ముందు స్టాఫ్ నర్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ చెప్పాము, కంప్లైంట్ చేశారు. దీని వెనక ఎన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయో మనకు తెలియడం లేదు. కానీ దయచేసి ఇక్కడ మహిళా ఉద్యోగులు ఈ ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయాలి అని అంటే దయచేసి మహిళ యొక్క హక్కుల్ని కాలరాయకుండా, ప్రజల సేవలకు విఘాతం కలిగించకుండా ఆ డాక్టర్ కి డీడీఓ పవర్సించి తొలగించి. ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాను. గత 1 ఇయర్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడికి గత 3 సంవత్సరాల క్రితం ఏదైతే కీచక డాక్టర్ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నాడు అని స్టాఫ్ నర్స్ మీద అఘాయిత్యం చేశాడు అని అభియోగాలు మోపబడి రాపూరు, పొదలకూరు, వివిధ రీసెంట్ గా ఇందుకూరుపేటలో కూడా అనేక ఆరోపణలు మహిళా ఉద్యోగుల మీద లైంగిక వేధింపులకు గురి చేసి 3 చార్జ్షీట్లు, 1 FIR రౌడీ షీట్ ఓపెన్ అయిన డాక్టర్ ఠాగూర్ గారికి ఇక్కడ ఉదయగిరిలో పోస్టింగ్ జరిగింది. అయినా గాని మేము రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను అందుకునే విధంగా హాస్పిటల్ కు వచ్చే ఉద్యోగ పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా మేము సర్వీస్ చేశాము. కానీ ఈరోజు ఎవరైతే మహిళా డీడీఓ పవర్ కలిగి ఉన్నారో, మహిళా ఉద్యోగుల మీద కీచక పర్వం సాధించిన డాక్టర్ కి అదే మహిళా ఉద్యోగికి డీడీఓ పవర్ తీసేసి ఈ డాక్టర్ కి డీడీఓ పవర్ ఇచ్చినందువల్ల ఈ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మాన అభిమానాలు అంటే మహిళా ఉద్యోగుల ఆత్మాభిమానాలు దెబ్బతిన్నాయి. మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం కానీ నిరసన కార్యక్రమము పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం. గతంలో 1 నెల క్రితం కూడా ఒక మహిళా డాక్టర్ మీద అసభ్యకరంగా ప్రవర్తించి అది పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ అయింది. అదేవిధంగా ఇందుకూరుపేటలో కూడా ఒక ఇబ్బంది జరిగింది. ఉన్నతాధికారులు తక్షణం స్పందించి దీంట్లో కలెక్టర్ గారు, మన మహిళా హెల్త్ మినిస్టర్ అయినటువంటి విడుదల రజనీ గారు కలుగు చేసుకుని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మహిళా వైద్యులైతేనేమి, మహిళా స్టాఫ్ నర్సులు అయితేనేమి, మహిళా స్వీపర్లు అయితేనేమి, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాలని మేము. గతంలో ఇతని మీద చాలా అభియోగాలు మోపడం జరిగింది. ఇతని పట్ల రీసెంట్ గా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారికి, డీసీఎస్ సార్ గారికి లెటర్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఏం స్పందించడం కూడా జరగలేదు. మళ్ళీ పైగా ఇక్కడ నుంచి పోయి ఇందుకూరుపేటలో పోస్టింగ్ ఇవ్వడం వల్ల కూడా అక్కడ కూడా ఏదో ఇది విషయం మీద మళ్ళీ అతన్ని మళ్ళీ రిటర్న్ ఇక్కడికే పంపించడం జరిగింది. అయినా కానీ రీసెంట్ గా కూడా ఒక సిస్టర్ నేను హెడ్ ఆఫీస్ పగిలిపోతుంది అని కూడా అన్నాడు. వెళ్ళి మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. కానీ దానికి నేనేం చెప్పలేదమ్మా అని కూడా అన్నాడు. రూమ్ కు వెళ్ళి మాట్లాడినా గానీ ఆ మాటకి నేనేం చెప్పలేదే అని చెప్పి కూడా మాట్లాడారు. ఆ సిస్టర్ పేరు అయితే నేను బయట చెప్పలేను. ఇట్లాగా ప్రతి ఒక్కటి ఈ మధ్య అంత జరిగినా గానీ మళ్ళీ అట్లాగే మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఇట్లా ఇలాంటి వ్యక్తికి డీడీఓ పవర్స్ ఇస్తే మేము ఇట్లా ఎలా ఉద్యోగాలు చేయాలి ఇక్కడ? అది దాని గురించి మేము ప్రెస్ ముందు మాట్లాడడం జరుగుతుంది. దీని గురించి సానుకూలంగా పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.